श्री अपीत कुचांबा समेत अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। अरुणाचलमनुचु स्मरींचु वारुला अहमु निर्मूलिंपु अरुणाचल। श्री शिवनिधि शिवालया శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో 63 నాయనార్లలో ప్రముఖులైన జ్ఞానసంబంధర్ తమ దేవార పదికములతో అరుణాచలేశ్వరుణ్ణి ఏ విధంగా కీర్తించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారో దర్శించుకున్నాం. ఈ భాగంలో 63 నాయనార్లలో ఒకరైన అప్పర్ నాయనార్ అరుణాచలేశ్వరుణ్ణి ఏ విధంగా తమ దేవార పదికములతో కీర్తించారో ఇప్పుడు దర్శించుకుందాం. 63 నాయనార్లలో ఒకరైన అప్పర్ జైన మతస్థుడిగా మారారు. అప్పర్ సోదరి తిలకవతి పరమేశ్వరునికి మహాభక్తురాలు. ఆమె అప్పర్ను జైన మతం నుండి శైవానికి ఆకర్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆమె ప్రార్థనను మన్నించి పరమేశ్వరుడు అప్పర్ను అనుగ్రహించారు. అప్పర్ శైవ సాంప్రదాయాన్ని స్వీకరించిన తర్వాత తమకు దూరమైపోతాడని తెలుసుకున్న జైనులు అప్పర్ను చాలా క్రూరంగా హింసించారు. కానీ పరమేశ్వరుని అనుగ్రహంతో జైనులు పెట్టిన హింసలన్నీ తట్టుకుని అనేక శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్నారు. అప్పర్ అరుణాచల క్షేత్ర దర్శనం గురించి పెరిపురాణం గ్రంథకర్త అయిన సైకిలర్ ఇలా వివరించారు. పరమేశ్వరునికి దాసుడైన అప్పర్ అమృతతుల్యమైన అరుణాచలాన్ని దర్శించి ద్రవించిపోయి కీర్తించి అరుణాచలేశ్వరుని సేవించుకున్నారు. అరుణగిరికి ప్రదక్షిణలు చేసి అరుణగిరిపైకి ఎక్కి దాసులను ఎప్పుడూ అనుగ్రహించే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి ఓది మామరల్గల్ తూవి ఉమయవల్ పంగమిక్క అనే పదికంతో కీర్తించారు. ఈ పదికానికి అర్థం ఏంటంటే ఆది అయిన వాడ, పార్వతీ సగభాగమైన వాడ, తాండవమున ఏ దిశనైనా 8 భుజములు కదులగా పరుశువు ధరించిన వాడ, దేవతలకు నాయకుడా, అందమైన అన్నామలైలో వెలిసిన పాదములను ఇతరము మరిచి జానించు శక్తి నాకు దయచేయవే. నీలకంఠ తీయని పలుకుల పార్వతీభాగా, కారుకాలమున పూచు కొండగోగుల తాల్చువాడా, పాదపద్మములు కొలువ దేవాదిదేవ, అందమైన అన్నామలైలో వెలిసినవాడా, పలుకులు నిన్ను తప్ప ఇతరులు పొగడ నేర్వజాలవు. జడమగు మాయయు చిత్తైన ఆత్మలు అన్నీయూ నీవై, విడుదల పొందు మూలకర్మయు ముక్తియూ నీవై, పారుచుండు సెలయేళ్ళు గల అన్నామలై కొండపై నీ పదములు కొలుచు శక్తినీయవే దేవాదిదేవ. పసిమి బంగారు పవడపు కొండ మేలైనవాడ, మిసిమి కూర్చు పాలవన్న విభూది పూసినవాడ, మిసమిసల రత్నముల ఒడ్డున చేర్చు ఏరులొన్న అన్నామలై, కొసరి నిన్ను తప్ప అన్యము మది తలపను నా బంగారు తండ్రి, నెలవంకను దాల్చిన జటలవాడ, కపాలమాలదారి పార్వతీభాగ, ఏలిక వేదమ తేనెటీగులు మూగు పూమాల దాల్చినవాడ, వామదేవ కాలికడియములు మోగ పదములను దేవతలు కొలువ, అన్నామలైలో వెలిసినవాడ, నిన్ను తప్ప అన్యులను మనసును నిలుపు ఇచ్చలేదు. విరిజటలలో ముందుగా పొంగనీయక గంగను దాచి కరితోలు ఒలిచి దానిని ధరించి కాలకాలుడవై అరికులమును నాశనము చేసి అన్నామలైలో వెలిసి వరమిచ్చు వాణి పదములు మరువ, తుమ్మిదల చేరు వనముల పరమాత్మ, సూర్యుడు చంద్రుడు మిన్ను మన్ను నీరు గాలి నాగలోకము దిశలన్నిటా జ్యోతిస్వరూపుడవై పరమేశ, నాగమణి వంటి అన్నామలైలో వెలిసినవాడ, నీ శ్రీపాదములు తప్ప అన్యములు ఊతగాలేనివాడ, కోరి వేడిన అర్జునునకు పాశుపతాస్త్రం ఇచ్చినవాడ, గంగను నీ జటలలో పదిలముగా దాచినవాడ, మొగలి పువ్వుల తోటలతో కూడు అన్నామలైలో వెలిసి నీ శ్రీపాదములు తప్ప అన్యమైన బంధము కోరను, పాలు నెయ్యి
మొదలైన పశు సంపదలచే నీరాడువాడా, బ్రహ్మ విష్ణువులు కోరి వెదికినా అగుపించని జ్యోతిస్తంభమైన వాడా, నీటి మేఘములు తాకు పోక చెట్లున్న అన్నామయలలో కోరి నీవి వెలిసితివి. తెల్లని నందివాహన నీ పదములను మరోనెప్పుడు కరుణ ఇంచుకైనను లేక యముణ్ణి దండించిన పరమేశ, రావణుడు తన బలగర్వమున కైలాసమును పెకలించబోయినప్పుడు నీ కాలివేలిని ఉంచి గర్వాన్ని అరిచిన అన్నామలైలో వెలిసిన దేవదేవ, నిన్ను చేరి నీ పదములను తలతో మొక్కి మరువకు ఉందును అని అప్పర్ తన దేవార పదికంతో అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించారు. మరో పదికంలో అరుణాచలం పట్ల తనకున్న అచంచల భక్తిని ప్రేమను పదే పదే ప్రకటించారు. అరుణాచలేశ్వరుణ్ణి స్మరించకపోతే మోక్షము లేదు. అరుణాచలేశ్వరుడు తనకు ప్రసాదించిన దివ్యానందాన్ని కరుణను ఎంతో కృతజ్ఞతతో మనవి చేసుకున్నారు. తన మనసులో మేఘధారి అయిన అరుణాచలము తప్ప వేరొక ఆలోచన లేదని ఉద్ఘాటించారు. తన సర్వస్వము ఉమాపతి ఒక్కరే అని ప్రకటించుకున్నారు. దేవతలకు అధిపతి అయిన జగదీశ్వరుడే తనకు ఆధారమని శరణాగతి పొందారు. మెరుగుపెట్టిన బంగారమని, చంద్రశేఖరుడని, జటాజూటధారి అని, మనులతో పొదగబడిన పర్వతమని అనేక రకముల అద్భుతమైన ఉపమానములతో అప్పర్ అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించారు. అరుణాచలం పర్వతాకృతి దాల్చిన పరమాత్మ స్వరూపము, ఆయనే సృష్టికారకుడు, ఈ బ్రహ్మాండమునంతా రూపొందించిన ఆదిదేవుడు, సర్వ జగత్తుకు మోక్షప్రదాత అరుణాచలం తప్ప ఇతరులేవీ అప్పరు మనసును ప్రవేశించవు. ఈ మహాపర్వతరాజము దర్శించుకున్న తర్వాత వేరే ఆలోచనలకు తావేది? అరుణాచలమును మరిచిపోతే తనకు మోక్షం ఎట్లు కలుగుతుందని అప్పరు భావోద్వేగంతో ప్రశ్నించారు. పెను తుఫానులా మనసును కుదిపివేయు ప్రారబ్ధ కర్మలను భస్మం చేసి అరుణాచలము తనను ధ్యానించు భక్తులపై కరుణను వర్షింపచేయును. మన దుష్కర్మల వల్ల పోగైన పాపములు పిడుగుల వలె, మెరుపుల వలె మనలను బందీలను చేస్తుంది. కానీ అరుణాచలేశ్వరుడు మనందరినీ తన వారిగా స్వీకరించి కర్మపాశమునుల నుండి విముక్తులను చేస్తారని అప్పరు మన ధైర్యాన్నిచ్చారు. తన బిడ్డల ప్రారంధములన్నింటినీ అరుణాచలేశ్వరుడు తనపై వేసుకుంటారని అప్పర్ తన పదికంతో అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించారు. అంతేకాక మోక్ష సామ్రాజ్యం అరుణాచలేశ్వరుడిదే అని ఘంటాపదంగా వక్కాణించారు. ద్రవించిపోవు హృదయంతో, కృతజ్ఞతతో తనను బంధ విమోచన చేసిన అరుణాచలేశ్వరునికి అప్పర్ అమోఘంగా కీర్తించారు. తన అదృష్టాన్ని పంచుకోమని యావత్ ప్రపంచాన్నే ఆహ్వానించారు. ఆయన స్మరించండి చాలు, మీపై కరుణను కురిపించటానికి అరుణాచలేశ్వరుడు పరిగెత్తుకు వస్తారు అని అప్పర్ వాగ్దానం చేశారు. బ్రహ్మ విష్ణువులు జ్యోతిస్తంభ ఆద్యంతాలు కనుక్కోలేకపోవడానికి గల కారణాన్ని అప్పర్ ఇలా వివరించారు. ఆగ జగదీశ్వరునికి వారు పుష్పాలతో పూజించలేదు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించనూ లేదు, ధూపదీప నైవేద్యాలు సమర్పించలేదు, కీర్తనలను గానం చేయలేదు. వృధాగా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లారు. కానీ పరమేశ్వరుడు భక్త పరాధీనుడు, తన భక్తుల ప్రేమకు కట్టుబడిపోతారు అని కీర్తించారు. అంతేకాకుండా అరుణాచలేశ్వరుణ్ణి అగ్నిస్వరూపమైన పరమాత్మగా వర్ణించి మనల్ని అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులను చేశారు. ఇప్పటి వరకు 63 నాయనార్లలో ప్రసిద్ధిగాంచిన అప్పర్ నాయనార్ తమ దేవార పదికాలతో అరుణాచలేశ్వరుణ్ణి ఏ విధంగా కీర్తించి మనల్ని కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యేలా ఎలా చేశారో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో 63 నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్, మహాశివ భక్తుడైన మాణిక్యవాచకర్, మరికొంతమంది భక్తులు ఏ విధంగా అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారో దర్శించుకుందాం.
ओम नमो भगवते श्री रमणाय। श्री अपीत कुचांबा समेत अरुणाचलेश्वराय नमः। ओम सुंदरेशाय नमः। प्रेम तो नीनाम मालिंचु भक्त भक्तुला भक्तुगा ब्रोम अरुणाचल। शिवनिधि शिवालया